Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. COVID? Marking చేయడానికి ఏముందండి? అవును పాండమిక్ అంతే మా మందం తోలుకొని వెళ్ళరు కదా సార్ ఆఫీసర్లు వెళ్తారు ఆఫీసర్లు డ్యూటీ చేస్తారు ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు వాళ్ళు మనం ఉంటాము కోవిడ్ హాస్పిటల్ వైపే ఇదంతా జరిగింది కాదు కోవిడ్ హాస్పిటల్ ఉండొచ్చు ఒక ప్రాంతంలో 70 ఎకరాలు కోవిడ్ హాస్పిటల్ కాదు కదా 70 వైలేషన్ చేసుకుంటే దాని మీద వెళ్తారు వెళ్తే వెళ్ళమనండి మీరేం సలహాలు ఇస్తే టీవీ 5 వాళ్ళు ఇవ్వండి ఆ రకంగా వెళ్తారు కానీ తప్పలేదు కానీ మాకున్నటువంటి హక్కు ప్రకారం మాకున్నటువంటి హక్కు ప్రకారం మాకున్నటువంటి 40 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది మాది మాది ఇన్ ది సెన్స్ మళ్ళీ మామల్ని అంటారు అమర్నాథ్ అంటారు మాది ఇన్ ది సెన్స్ మా ప్రభుత్వంది ప్రభుత్వం అంటే ప్రజల్ని ప్రజలకు సంబంధించినటువంటి భూమి ఎప్పుడన్నా కాపాడతాం నేను మళ్ళీ మీతో అదే బాధ ఇప్పుడు ఈ న్యూస్ ని మళ్ళీ మీరు డైవర్ట్ చేస్తారు మీతో అదే బాధ అవసరం పడింది అనుకోండి ఆ 70 ఎకరాల్లో కూడా తిరిగి తీసుకునేటువంటి దానికి హక్కు ఉంది ప్రజలకు అందులో ప్రభుత్వానికి అవసరం ఉంది ఎవరో ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉండే కంటే ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకుంటే మంచిది కదా అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అంటే ఒకవేళ సార్ని అడిగారు సీఎం గారు నన్ను సలహా అడిగారు అనుకోండి పెద్దని అడగరు నన్ను ఏదన్నా నీ అభిప్రాయం చెప్పండి సారీ తప్పైపోయింది సలహా కాదు నన్ను అభిప్రాయం అడిగితే సార్ అక్కడైతే బాగుంటుందని చెప్పి నేను నా అభిప్రాయం వ్యక్తపరుస్తాను మీ భూములోకి మీరు రాత్రి వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా నా భూములోకి నేను రాత్రి కాదు అర్ధరాత్రి వెళ్తాను బ్రహ్మ ముహూర్తం అండి నాకు తెలియదు కొంపలేజ్ రాత్రి 12 దాటిన తర్వాత నా ఇంట్లోకి నేను వెళ్ళకూడదని ఏమైనా ఉందా చట్టం కాదు 12 దాటిన తర్వాత చట్ట ప్రకారం నా సైట్ లోకి చెయ్యి ఎప్పుడన్నా చేసి తప్పే ఉంది అప్పుడు చేయకూడదని ఏం లేదు కదా అంటే మీ కంఫర్టబుల్ గా మీరు కెమెరాలు తీసుకొని ఆ టైంకి వెళ్ళాలి మాకు వీలుగా ఉండాలని అంటే మరి అవన్నీ అలా అవ్వవు కదా ఏం చీకట్లో చేయలేరు తెల్లవారుజామున చేశారు తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు వెళ్ళారు వెలుతురులో జరిగింది అంతన ఏదైనా ముహూర్తాలు చేస్తాం సార్ మనం ఇంటికి గృహప్రవేశం పంతులు గారు రాత్రి 2 గంటన్నర పెడతారు చేయడం మానే చీకట్లోని చేయడం మానేం కదా ముహూర్తం మన ముహూర్తంలో మనం చేసుకుంటాం థ్యాంక్ యూ ఏం పేపర్ కావాలి మీకు కోర్ట్ ఆర్డర్ చెప్ కూల్ చేస్తాం అనలేదు వాళ్ళు ఏదైనా చెప్తే దాని మీద ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేస్తే తప్పు అది ఆక్రమణ చెప్తే కూల్ చేస్తాం ఏం చెప్పను అదే చెప్పట్లేదు చెప్తే తెలుసుకోవాలని తాపత్రయం మాకు ఏమని చెప్పనండి సార్ అందు చెప్పన్నా అందుకనే తీసుకొని వచ్చి ఏం చెప్పారు ప్రెస్ మీట్ లో చెప్పేసి అలాగ తీసుకొని చూపించమనండి వాళ్ళకున్న రికార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు అన్ని చూపించమనండి నేను ఆధారాలు అడుగుతున్నాను అందుకే ఇందాక కూడా చెప్పి నేను కరెక్ట్ చేశాను ఏది ఉన్నా సరే చెప్పడం కాదు చెప్పినటువంటి ఆధారాలు దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పని తేలితే దాన్ని మేము ఆక్రమణ తొలగిస్తామని చెప్పాం అందుకని ఏదన్నా ఎవరిదన్నా అది ఇంకొకరా నేను వాళ్ళ పేర్లు నేను మీరు చెప్పారు కానీ నేను అన్నం కరెక్ట్ కాదు మీరు ఎవరన్నా నాది అవ్వచ్చు ఇంకొకరిది అవ్వచ్చు ఇంకొకరు ఎవరిదన్నా అవ్వచ్చు ఎవరిదన్నా అవ్వచ్చు అలా చేయొచ్చు నాకు నాదే రుజువుంటే చేస్తాను నాదే రుజువుంటే చేస్తాను నేను మీరు చెప్పినటువంటి మాటల మీద ప్రతిపక్షాలు అన్నటువంటి మాటల మీద నేను రాయడం సమంజసం కాదు నేను ఏదన్నా పేపర్ మీద లెటర్ రాసినప్పుడు నా సంతకం పెట్టినప్పుడు నేను దానికి ఏదన్నా పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉంటేనే నేను మాట్లాడతాను ఆ ప్రూఫ్ లేదన్నా మీరు తీసుకుని వస్తే తప్పకుండా మీరు నేను కలిసి వెళ్దాం